No es caro. No es caro. No es caro. Vaya, vaya, vaya. No es caro. No es caro. No es caro. ना तो लुचूर बिले तमरे पेर बैठाले पापा कुड़कंडी प्रभाष गणेश गणेश बिलो गणेश दा ఎప్పట్లాగా పాప రాధ పేరును అర్చన చేశాను విఘ్నేశ్వరుడికి. ప్రసాదం పంపించండి, పసిపిల్ల క్షేమంగా ఉంటుంది. ఏంటదే పసిపిల్ల నాయుడు విన్నవా, రాధ పసిపిల్లట. శాస్త్రి గారు పిల్ల పిడిగైపోయిందండి, నాయుడు పాటలు చూడాల్సిందే. కాలం శరీరం కాబట్టి తట్టుకుంది. ఏమిటి వీరనాయుడు గారు బడాయిలు కొడుతున్నారే? అయ్యా నాయుడు గారు ఉన్నారా? కూర్చోండి, వస్తారు. నా పేరు శంకర్, ఒకప్పుడు తరచూ వచ్చేవాడిని, ఈ మధ్య రావడం లేదు. అర్జెంట్ గా చూడాలి సార్. ఏమిటి విషయం? నాయుడు గారు ఉంటే 5 నిమిషాలు మాట్లాడాలి. నాన్నగారు పూజలో ఉన్నారు, రావడానికి అరగంట అవుతుంది. ఏం కావాలో నాతో చెప్పండి. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అతను నాయుడు కొడుకే. అలాగా? అయ్యా నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ. గత 4 ఏళ్లుగా పడరాని పాటలు పడ్డాం, ఇప్పుడే వాడికి పని దొరికింది. అది దుబాయ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది. పాస్పోర్టు వీసా అన్నీ రెడీ అయ్యండి, రేపే ఆడు ప్లేన్ ఎక్కాలి. భయపడకుండా చెప్పండి. నా కారు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తూ చెప్పండి. ఒక అబ్బాయిని గుర్తించేశాడు. కుర్రాడికేమైంది? ఆ స్పాట్లోనే చచ్చిపోయాడు. మా వాడు జనానికి భయపడి కారు అక్కడే వదిలేసి పారిపోయాడయ్యా. కానీ వాడు తప్పేం లేదయ్యా. రోడ్డు మీద ఆడుకునే కుర్రాడు కారు చూసుకోకుండా ఉన్నాడు. వాడి భవిష్యత్తే నాశనం అయిపోయిందయ్యా. ఏ కారు అయ్యా? గుర్తించింది ఏ కారు? అంబాసిడర్. ఎవరిది? నా కారేనండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీ కారు 3 రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ నిన్న చేసినట్టు రిజిస్టర్ చేయండి. సూర్యు, అది నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఓకే. రామస్వామి అయ్యా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందండి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మాటుంగా. మాటుంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే యాక్సిడెంట్ చేసావని చెప్పి పోలీసులు సరెండర్ అవ్వు. అలాగేనండి. ఐదుతో చెప్పి డబ్బు తీసుకు. మిండి సంగతి నేను చూసుకుంటాను. నాన్నతో చెప్పి బయట తీసుకొస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి, మీ అబ్బాయి రేపు దుబాయ్ వెళ్తున్నాడు. బాబు ధైర్యంగా వెళ్ళిరండి. నేను వీరనాయుడు కొడుకుని, ఇచ్చిన మాట తప్పను. వస్తాను బాబు. భలే పని చేసేవరా అయ్యా. నిన్నటి దాకా లాగులేసుకునే ఓడివి, ఈ రోజు నాయుడిని మించిపోయావే. రే, నీ బాబు ఎలా సెటిల్మెంట్ చేస్తాడో అలాగే సెటిల్మెంట్ చేసేవరా. నానా, నువ్వు చాలా గొప్పడు అవుతావురా. నాయుడు నీకు 100 ఏళ్ళు ఆయుష్ నాయుడు. నీ కొడుకు ఏం చేశాడు అన్నావా? మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివేశాడు. నువ్వు చూసి ఉండాల్సింది నాయుడు. చూశాను సూర్యా. వద్దు, ఇది నీకు అనవసరం. కథ నోళం వెళ్ళు. సంకల్పం కరిష్యామి.
गंगे के हमने चाहिए गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जल स्नान समर्पयामि। नाइट बाबा। अजीत अजीत बाबा बाबा मुझे इंस्पेक्टर बनना बाबा। इंस्पेक्टर होता हूँ वाला पिताजी लगा इंस्पेक्टर कावालट चेप्ते विनकुंडा पुलिस सेलेक्शन कोड़ा वेलो चड़ मैं మతి స్థితితో సరిగ్గా లేదని వాళ్ళు చేర్చుకోమని చెప్పారయ్యా బాబా మే ఎక్సెప్ట్ చేస్తా బాబా పోలీస్ కే ఎక్సెప్ట్ చేస్తా బాబా కరు అక్కలేదా కరు అక్కలేదా అటెన్షన్ బాబా స్టాండ్ ఇట్ ఇస్ బోలో బాబా సరే చెయ్యి ఊరికి వచ్చిపోతాడు పూర్వం తెలుసు రండి పర్వాలేదు రండి నా దగ్గర సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ లేవు ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు వారెంట్తో రారు ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి రే నేను పోలీస్ అధికారిగా రాలేదు వీర్నాయుడు గారి సహాయం కూర్చోండి కూర్చోండి ఇది నాకు అలవాటు రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి చెప్పండి నా కూతురికి వచ్చే వారం పెళ్లి తెలుసు శుభం కానీ ఇది ఇప్పుడు జరగదు తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది అయ్యో దారి తెన్ను తెలియకుండా మంచాన పడింది అసలు ఏం జరిగింది నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురివి ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను నిన్న రాత్రి బజారుకి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది నలుగురు అబ్బాయి పెద్దింటి వాళ్ళు బట్టబయలుగా నా కూతుర్ని దేవుడా ఏమిటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా కొట్టకపోయారు దొంగ విధవల్ని ఎవరో కనిపెట్టారు కానీ కొట్టలేకపోయారు జైల్లోనూ వేయలేకపోయారు మంత్రుల కొడుకులు నీచమైన మంత్రుల కొడుకులు మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్ళు తెలియకుండా చేసిండేవాడిని ఐజీతో కూడా చెప్పాను దీనికి సాక్షులున్నారా అని అడిగారు లేరు మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడిగారు అవి లేవు వాళ్లకు చాలా ధనబలం ఉంది అధికారం ఉంది ఈ కేసును క్లామప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు నోరు మూసుకోలేదు నా కూతురే నేను ఎలా భరించగలను నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది నాన్న ఒక్క విషయం చెప్పు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు దేవుణ్ణనా అసలు నువ్వేమన్నానా ఏది తప్పో ఏది ఒప్పో ఎందుకు ఎందుకు చేయించావు దారుణం మాట ఇచ్చానమ్మా ఎవరికి
అలాంటి ఓ తండ్రికి లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ. వాడు తప్పు చేశాడమ్మా, పెద్ద తప్పు. కావచ్చు, అతను ఎటువంటి తప్పైనా చేసిండొచ్చు. సిరారికి నువ్వెవరు? తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసుంది, శిక్ష ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా. నీకెందుకు నాన్న ఇది? నువ్వు చదువుకున్న దానివి, కష్టం తెలియకుండా పెరిగావు, మాట్లాడుతున్నావు. మేమలా కాదే, తిండికి అల్లాడాం. నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి, సంపాదించిన ఇంటికి తీసుకెళ్లేలోగా రక్తాలు కారాలి. ఒక్కరోజైనా రాత్రి దాకా అమ్మకం ఉందా? లేదు. అందుకనే మేము కోర్టులు పోలీసుల గురించి ఆలోచించలేం. తిప్పి కొడితేనే గండం నుంచి తప్పించుకుంటాం, కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం. అందుకని ఇలా చేయించడం న్యాయమా? నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను. మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా? ఈనాడు చలం ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది, ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది. పుట్టిన పెళ్లి చేయి చేసుకుంటున్నా. కాదమ్మా, చలమై నువ్వు చేయచేసు. తప్పనిపించింది, నాకు ఒప్పనిపించింది, నీకు తప్పనిపించిందిగా. నీకు న్యాయం అనిపించింది, ఊరందరికి అన్యాయం అనిపిస్తోంది. తప్పే, నన్ను క్షమించు. కాదు, నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న, మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు, అదే తప్పు. నన్నేం చేయమంటావు? వద్దు నాన్న, అన్ని వదిలేనాన్న. చస్తానమ్మా, వదిలితే చస్తాను. మరైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఆపునే, ఆపు. ఆపుతాను, కానీ వాళ్ళందరినీ ఆపమను. ఎవరిని? అందరినీ. ఎవరిని? కూలి ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్, మెడల్ వేసుకుని చూస్తున్నాడు చూడు, వాడిని ఆపాను. నేను ఆపుతాను. రేపు సత్య ముసరాడు వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు, వాడిని ఆపాను. నేను ఆపుతాను. తాటాకులు తగరక బ్రేకుల గుడిసెల్లో బతికే పేదోళ్ళ మధ్య పుల్లిటోస నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా, వాడిని ఆపాను. నేను ఆపుతాను. నీ అమ్మను అర్ధరాత్రి కాల్చి చంపాడు చూడు, వాడిని ఆపాను. నేను ఆపుతాను. ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం. మరో మార్గం లేకనే తల్లి. ఆలోచన చెప్పు, నువ్వు చేసింది తప్పని కనిపించలా? తప్పు కాదమ్మా, నలుగురిని బ్రతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు. నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు కాదంటావా? రాధా, నీకు అర్థం కాదమ్మా. నేను అర్థం కాలేదు, అర్థం కాలక్కర్లేదు, అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. చెప్పే మాట నా మాట నువ్వు పోయి.